ఓ రియల్టర్ కిడ్నాప్ హత్య కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆరోపణలు రావడంతో నేరెడ్మెట్ సిఐ చంద్రబాబుపై సస్పెన్షన్ వేటుపడింది. కుషాయిగూడకు చెందిన వ్యాపారి బాలకృష్ణ కిడ్నాప్ వ్యవహారాన్ని సిఐ దృష్టికి తీసుకువెళ్లినా సకాలంలో స్పందించకపోవడంతో హత్యకు దారితీసిందని ఆరోపిస్తున్నారు బంధువులు. నిందితులతో కుమ్మక్కై కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించాడని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో సిఐ చంద్రబాబును సస్పెండ్ చేసి శాఖపరమైన దర్యాప్తునకు ఆదేశించారు పోలీసు ఉన్నతాధికారులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఘటన సంబంధించి చంద్రబాబు నేరెడ్మెట్ ఇన్స్పెక్టర్ ని సైబరాబాద్ సీసీటీవీ సస్పెండ్ చేయడం జరిగింది. సంబంధించి పూర్తిగా పోలీసు ఎంక్వైరీ చేసిన తర్వాత సస్పెండ్ చేసిన ప్రకటించారు. దీనిపైన శాఖ పరిపాలన విచారణ కూడా కొనసాగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానం చూసినట్లయితే దీంట్లో నేరెడ్మెట్ ఇన్స్పెక్టర్ ఏదైతే బాలకృష్ణ అని చెప్పే ఒక వృద్ధుడిని డిల్లర్ ని కిడ్నాప్ చేసిన ప్రధానంగా కొంత పాత్ర ఉన్నట్టుగా అది విచారణ బయటపడింది. అయితే 70 కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్ పైన మాధవ్ అని చెప్పి ఒక స్థానికంగా ఉండే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దానిపైన బాలకి సంబంధించిన ల్యాండ్ పైన కనపడింది. ఒక ల్యాండ్ ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ లో భాగంగానే మొత్తంగా 24 మందిని పెట్టి సీసీ కెమెరా చూస్తున్నట్టుగా మొత్తం 24 మందిని పెట్టి అలాగే బాలకృష్ణ అనే వ్యక్తిని అర్ధరాత్రి సమయంలో మొత్తం మంది అతను కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసిన తర్వాత పోలీసు కిడ్నాప్ కేసును ఛేదించే ప్రయత్నంలో ఉండగానే విషయం తెలిసి బాలకృష్ణ వదిలిపెట్టి పారిపోయారు. అతన్ని దాని తర్వాత ఈ కేసును బుక్ చేసిన తర్వాత పోలీసులు మొత్తం 12 మందిని ఇప్పటికే అయితే కిడ్నాప్ చేశారు, 12 మంది అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారం వరకు ఏదైతే చంద్రబాబుకు దీంట్లో కొంత పాత్ర ఉంది, చంద్రబాబు కొన్ని డబ్బులు తీసుకున్నాడు, చంద్రబాబుకి సంబంధించి పూర్తిగా అందరికీ నేరస్తు సహకరించారన్న విషయానికి సంబంధించి పూర్తిగా కొన్ని ఆధారాలు లభ్యమని ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అతను సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపై శాఖపరమైన విచారణ కూడా కొనసాగిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రమేష్, కేవలం సస్పెండ్ మాత్రమే చేశారా లేదా అదుపులోనికి తీసుకుని ప్రశ్నించడం లాంటివి చేస్తున్నారా? అలాంటిది ఏం లేదు. ప్రస్తుతానికి శాఖపరమైన విచారణ కొనసాగుతుంది, దీనికి స్పష్టంగా ఉంటుంది. అయితే దీంతో పూర్తిగా 35 లక్షల రూపాయల వరకు చంద్రబాబు నాయుడుకి నిందితులు ముట్ట చెప్పినట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా విచారణ కూడా జరుపుతామని చెప్పిగా పోలీస్ కమిషనర్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ రమేష్.